ఎవరికైనా ఒక మంచి తండ్రి ఉంటే అతను లక్కునోడు అంటారు, ఒక మంచి బ్రదర్ ఉంటే లక్కునోడు అంటారు, ఒక మంచి సిస్టర్ ఉంటే లక్కునోడు అంటారు, బాగా డబ్బును అడగబడితే లక్కునోడు అంటారు, నాలాంటి మంచి స్నేహితుడుంటే లక్కునోడు అంటారు. సో అవన్నీ ఉన్న లక్కునోడే విష్ణు. మోహన్ బాబు గారు కష్టపడి వచ్చారని కథలు విన్నాను, నిజంగా చూడలేదు నేను, సారీ సార్. కానీ మా విష్ణు కూడా కష్టపడే వచ్చాడు, ఖాళీగా తిరిగి కానీ కళ్ళగాని రాలేదు. విష్ణు గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే మిగతా హీరోలాగా విష్ణు ఉంటాడు అనుకున్నారేమో. సినిమా 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 సినిమాయే ప్రపంచం. డీ సినిమాలో కొంచెం బొద్దుగా ఉన్నారని చెప్పి నాగేష్ రెడ్డి గారు అబద్ధం చెప్పారు, కొంచెం ఎక్కువే ఉండేవారు. అక్కడి నుంచి ఆయన హీరోగా అంచెలంచెలుగా వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా ఈరోజు అతను మార్చుకోవడం రియల్ గ్రేట్ విష్ణు. ద బెస్ట్ పార్ట్ లాస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, సినిమా నా డబ్బులు ఎంత ఇస్తున్నారు, మీ బడ్జెట్ ఎంత అయితే నాకెంత అనే టైప్ కాదు. ప్రతీది బడ్జెట్ అనుకున్న బడ్జెట్కి కరెక్ట్గా ఎంత బడ్జెట్ అనుకుంటే అదే బడ్జెట్కి ఫినిష్ చేసి వీలైతే ఒక తక్కువగా చేయడానికి ప్రయత్నించి, అది ప్రొడక్షన్ ఇన్వాల్వ్మెంట్ కాదండి, కేరింగ్, ఇది ఎందుకు తక్కువ చేద్దామని చెప్పి తనను తను తగ్గించుకుంటూ లాట్ ఆఫ్ థింగ్స్ ప్రొడ్యూసర్కి అనుకున్న బడ్జెట్కి తీసి పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతున్న విష్ణు. అందుకే విష్ణుకి లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ స్టిల్ విష్ణు వెనకాల పడుతున్నారు, మేము చేస్తాం మేము చేస్తామని. అది ఉన్న పరిస్థితుల్లో బెస్ట్ అండి. నాకు తెలిసినంత మటుకి నా ఈ చిన్న ఎక్స్పీరియన్స్ నా చిన్న లైఫ్లో నేను తెలిసింది ఏంటంటే, ప్రొడ్యూసర్స్ కంఫర్టబుల్గా నాకు ఎంత చేయాలో ఒక 20 కోట్లు తెద్దాండి, వద్దండి ఎంత వద్దు మనం ఎంత తెద్దాం ఇలా చేద్దాం అని చెప్పి అనే ఒక గొప్ప వ్యక్తి విష్ణు. అంటే నేను ఈ చాలా క్లోజ్గా కాబట్టి ఎక్కువ మాట్లాడితే క్షమించి విష్ణు, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. లక్కున్నోడు కాదు, ఇందాక కోనన్నట్లు వర్తున్నోడు, దమ్మున్నోడు, కిక్కున్నోడు. ఈ సినిమా నేను కూడా ఒక క్యారెక్టర్ చేయడం అయింది, ఓ మంచి క్యారెక్టరు రాజ్ కిరణ్ గారు. సినిమా ఒక 4-5 రోజులు చేసినా కానీ త్రూఅవుట్ క్యారెక్టర్ ఉంటుంది.